హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేమురి ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్ స్వీట్ రెసిపీ చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చంచం అని కూడా పిలుస్తారు. ఇవి లాంగ్ రసగుల్లాస్. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 లీటర్ మిల్క్ని వేసుకొని ఇవి బాయిల్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు వీటిని మరిగించుకోవాలి. మనకి ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి మనం నిమ్మరసం లేదా వెనిగర్ని వేసుకొని ఈ పాలు విరగొట్టుకోవాలి. మనం ఏమైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 స్పూన్స్ వెనిగర్లో 1 స్పూన్ నీళ్లు వేసుకొని పెట్టుకున్నాను. వీటిని యాడ్ చేసుకుంటున్నాను. మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి కాకుండా ముందు హాఫ్గా వేసుకొని ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నాకు పాలు విరుగుతున్నాయి. అలాగే ఇంకొంచెం వెనిగర్ని కూడా వేసుకొని ఇవి పూర్తిగా విరగొట్టుకోవాలి. ఇవి విరిగిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వడగట్టుకోవాలి. మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడితే మనకి పన్నీర్ ఎక్కువగా వస్తుంది. మీరు కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడటానికి ట్రై చేయండి. ఇలా వచ్చిన పన్నీర్ని మనం ఒక క్లాత్లోకి వడగట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు అడుగున ఒక బౌల్ పెట్టేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టి దానిపైన ఒక వైట్ క్లాత్ పెట్టుకున్నాను. ఇలా వేసుకున్న పన్నీర్ని ఒక 1 to 2 times వాష్ చేసుకోవాలి. 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకుంటే మనకి వెనిగర్ వేసాం కదా, ఆ పులుపు అనేది రాకుండా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మూటలాగా కట్టేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మనం వడగట్టుకున్న నీళ్ళు అంతా పోయిన తర్వాత మనం పన్నీర్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ పన్నీర్ని చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. మనం ఇలా చూపిస్తున్నట్టు చేతితో ఇలా బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ కలర్ వాడుతున్నాను. మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడకపోయినా కానీ మనకి ఈ స్వీట్ అనేది టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ జస్ట్ లుక్ వైజ్గా బాగుంటుందని నేను కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ వేరే ఫుడ్ కలర్స్ ఏమున్నా కానీ కలర్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఏమీ యాడ్ చేసుకోకుండా ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు చేతితో బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. తరువాత కొంచెం తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు చిన్న బాల్ సైజ్ అంతా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఓవెల్ షేప్లోకి మనం 2 చేతులతో చూపిస్తున్నట్టు ఇలా ఓవెల్ షేప్లోకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని మనం షుగర్ సిరప్లో బాయిల్ చేసుకోవాలి. కాబట్టి షుగర్ సిరప్కి కావాల్సినవి చూద్దాం. ఒక ప్యాన్లో 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. ఇలా 1.5 కప్పుల షుగర్ వేసుకొని దీనిలోకి 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి షుగర్ అంతా కరిగే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి మనం యాలకుల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి. ఈ యాలకులు వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, మనకి షుగర్ అంతా కూడా చక్కగా డిజాల్వ్ అయిపోయింది. మనకి ఇది పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. మనకి ఇలా షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రసగుల్లాస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాస్ని స్లోగా షుగర్ సిరప్లోకి డిప్ చేసుకోవాలి. ఇలానే మనం మిగిలిన రసగుల్లాస్ అన్నిటినీ కూడా
షుగర్ సిరప్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి షుగర్ సిరప్ అంతా కూడా బాగా పట్టి రసగుల్లాస్కి రసగుల్లాస్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ రసగుల్లాస్ అనేది డబుల్ సైజ్లో అవుతాయి, అంటే ఉబ్బుతాయి అన్నమాట. షుగర్ సిరప్ అంతా పీల్చి చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా వచ్చి మనకి రసగుల్లాస్ రెడీ అయిపోతుంది. వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం మలై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1/2 కప్ పాలు పోసుకోవాలి. అలాగే 1/2 కప్ దాకా పాల పొడి వేసుకోవాలి. మిల్క్ పౌడర్ని 1/2 కప్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉంట లేకుండా దీన్ని ఒక స్పాచ్యులాతో కానీ ఒక గరిటెతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాఫ్రాన్ని వేసుకుంటున్నాను, కుంకుమ పువ్వుని కొన్ని వేసుకుంటున్నాను. మనం కావాలి అంటే పాలల్లో నానపెట్టి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గర పడే వరకు మనం దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనకి మిల్క్ పౌడర్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, కానీ ఇక్కడ నేను 2-3 స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటే మనకి ఈ మలైలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇది కూల్గా అయ్యే వరకు దీన్ని ఉంచుకోవాలి. మనకి చల్లారే కొద్దీ మనకి ఇది కన్సిస్టెన్సీ కొంచెం గట్టి పడిపోతుంది, మనకి అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇక్కడ నేను ఒక పైపింగ్ బ్యాగ్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మనం కావాలి అంటే ఒక స్పూన్తో కూడా మనం ఈ రసగుల్లాస్ పైన మనం ఈ క్రీమ్ లేదా మలైని వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఇలా మనకి నచ్చిన షేప్లోకి డెకరేట్ చేసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్ లేకపోయినా మనం ఏదో ఒక కవర్లో కూడా వేసుకొని ఇలా మనకి నచ్చిన షేప్లో మనం డెకరేట్ చేసుకున్నా బాగుంటుంది. పైన నేను ఒక చిన్న చెర్రీని పెట్టేశాను, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ ఇంకొక రసగుల్లాకి నేను చూపిస్తున్నట్టు సింపుల్గా లైన్స్ పెట్టేసుకున్నాను. మనకి నచ్చిన షేప్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.